తాజా 30 రామగోపాల్ వర్మ అంటే ఎప్పుడూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండే వ్యక్తి. పవన్ ఫ్యాన్స్ కు ఈయన అంటే మంట. సోషల్ మీడియాలో వర్మకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటారు. కాటమరాయుడు సినిమా మీద వర్మ విమర్శలు చేయడం పవన్ ఫ్యాన్స్ కు బాగా కోపాన్ని తెప్పించింది. 30 కోట్లు ఖర్చు పెట్టి 70 కోట్లు జోబులో వేసుకుని పవన్ కూతురు బర్త్డే పార్టీలో ఎంజాయ్ చేస్తున్నాడని వర్మ వ్యాఖ్యానించారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు బాగా నష్టపోయిన నేపథ్యంలో వర్మ పవన్ ను नीरो चक्रवर्ती तो పోల్చాడు. దీనిపై పవన్ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. వర్మ చనిపోయాడంటూ ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఈయన మరణంతో సినీ పరిశ్రమకు పట్టిన పీడ విరగడైందని పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారంటూ ఒక పోస్టర్ ను క్రియేట్ చేశారు. ఈ పోస్టర్ చూసిన రామగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. లవ్ యూ టు మై డియర్ స్వీట్ డార్లింగ్ లవ్లీ బ్యూటిఫుల్ క్యూట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మీ అందరికీ ఒక పెద్ద హగ్ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు పవన్ అభిమానులను చదువు సంధ్యలు లేని గొర్రెలతో పోల్చాడు. చదువులు లేని గొర్రెలు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. 3 జన్మలకు ముందే నేను చనిపోయా. ప్రస్తుతం నేను ఒక దయ్యాన్ని. దయ్యాలకు చావు లేదు, చావులోనే అవి బతికుంటాయంటూ ట్విట్టర్లో కామెంట్ చేశాడు.